నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. సంగీత సౌరభం విజయనగరం. ఎన్నో కళలు పుట్టినిల్లుగా, సాంస్కృతి రాజధానిగా విరాజిల్లుతున్న విజయనగరం మహారాజా సంగీత కళాశాల వందేళ్ల పండుగ అట్టహాసంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. 2 కోట్ల రూపాయల వ్యయంతో ఉత్సవాలు శోభాయమానంగా నిర్వహించనున్నారు. వచ్చే నెలలో జరిగే ఈ ఉత్సవాలకు ఏర్పాట్లను కలెక్టర్ హరిజవహర్ జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లతో కలిసి పరిశీలించారు. ఈ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించామని, ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. సెంటనరీ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 3, 4, 5 తారీఖుల్లో మనం నిర్వహించుకోబోతున్నాం. దీనికి చాలా ఘనంగా నిర్వహించాలనేటటువంటి ఆదేశాల మేరకు ఈరోజు నేను జాయింట్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ విజయనగరం, అలాగే ఇతర అధికారులందరం కూడా విచ్చేయడం జరిగింది. ఇందులో భాగంగా 3 విషయాలు మేము గుర్తించడం జరిగింది. 1, సివిల్ వర్క్స్కి సంబంధించి, ఈ సివిల్ వర్క్స్కి సంబంధించినంత వరకు 25వ తేదీ లోపల ఇవి పూర్తి చేయాలనేటటువంటి గడువును పెట్టడం జరిగింది. 2, ముఖ్యమైనది మరి బ్యూటిఫికేషన్కి సంబంధించినటువంటి, దానికి సంబంధించినంత వరకు ఒక ఆర్కిటెక్ట్ని మనకి గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళకి సంబంధించి విశాఖపట్నం నుంచి ఇప్పుడే మాట్లాడడం జరిగింది. వారు వచ్చి విజిట్ చేసి ఈ దీన్ని బ్యూటిఫై చేయడానికి, ఇక్కడ ఉండేటటువంటి హెరిడిటరీ స్ట్రక్చర్ని కాపాడుకుంటూనే, హిస్టారికల్గా ఉండేటటువంటి దాన్ని కాపాడుకుంటూనే మొత్తం ఎంటైర్ ఏరియాని వాళ్ళు విజిట్ చేసి ఏ మొక్కలు ఎలా పెట్టాలి అనే దాని గురించి కూడా వాళ్ళు మనకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే 3, మనకి ఇక్కడ ఉండేటటువంటి మేధావులకు సంబంధించినటువంటి అంశాలని మనము కొన్ని స్టాచ్యూస్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. దానికి సంబంధించి కూడా